బాబు బంగారం చిట్ చాట్ అంటే మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. వెంకటేష్ గారితో ఇలా కూర్చుని మాట్లాడతాం, నాకు ఫస్ట్ టైము, కొత్తగా ఉంది ఫస్ట్. సార్ బాబు బంగారం రిలీజ్ అవుతుంది సార్ ఫ్రైడే, మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది సార్? ఎక్స్పెక్టేషన్ ఫ్రాంక్గా చెప్పాలని మారితే, నువ్వు నన్ను ఫస్ట్ కొత్తగా చూపెట్టావు, దాంతో ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. నువ్వు ముందు నుంచి అనుకున్నట్టే, ఫస్ట్ నుంచి నువ్వు ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా నన్ను కొత్తగా చూపెట్టడం, యంగ్గా చూపెట్టాలి అనేది ముందు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. అవును, సో అది ముందు నుంచి నువ్వు ఛాలెంజ్గా తీసుకొని రైట్ ఫ్రమ్ ద స్టైలింగ్ నుంచి లుక్ ఆఫ్ ద ఫిల్మ్, అది ట్రైలర్లో ఒకసారి స్టిల్స్లో ట్రైలర్లో బాగా వచ్చేసరికి ఆడియన్స్ ఆర్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ అ లాట్. అంటే నేను అనుకున్నా సార్, కానీ యాక్చువల్లీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారని నేను ఊహించలేదు సార్. బట్ ఈ క్యారెక్టర్ మీరు పిన్ టు పిన్ బాగా అంటే ఈ టీం అందరినీ ఎలాగో ఇది స్టైల్గా నీట్గా కనపడాలనుకునేది మీరు అనుకున్న దానికి లక్కీగా దీనికి నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్, అందుకనే బాగా చూపించాలి బాగా చూపించాలని అదే భయం. బట్ ఆ విషయంలో మాత్రం ఫస్ట్ పాస్ అయిపోయాం లక్కీగా. అంటే ఆల్సో చాలా రోజులు గ్యాప్ కూడా వచ్చింది. అవునవును సార్, అండ్ ఆడియన్స్ మర్చిపోయారు. అంటే ఆ స్టైలిష్ డ్రెస్సింగ్ కానీ కొంచెం యూత్ఫుల్గా ఉంటాం, ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్ కొంచెం మెచ్యూర్ రోల్స్, దృశ్యం కానీ గోపాల గోపాల అలాంటి సినిమాలు నాగవల్ దాంట్లో స్కోప్ లేదు. అండ్ అన్నయ్య కూడా త్రూ అవుట్ చెప్తానే ఉన్నాను, మళ్ళీ కొంచెం కొత్తగా కనపడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ న్యూ లుక్ అండ్ తప్పకుండా మారితే యూ విల్ షోర్లీ డూ జస్టిస్, యూ షుడ్ వర్క్ హార్డ్ అండ్ నేను తప్పకుండా. సో అది ముందు నుంచి అన్నయ్య కూడా బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఈ సినిమాలో కొత్త కనపడే అవకాశం ఉందని. సో అంటే మేబీ అంటే మనం మీ ఒరిజినాలిటీనే లక్కీగా నాకు చూపించడానికి ఈ సబ్జెక్ట్ ద్వారా అవకాశం దొరికింది. ఏం సార్ అలా సీరియస్గా ఉన్నారు మీరు? మీరేమో బయట సినిమాలో కామెడీ చేసేసి ఇలా చాలా సీరియస్గా అలా చూస్తారు. 30 ఏళ్ళు చలనచిత్ర రంగంలో వచ్చి 30 ఇయర్స్ అయిందండి. అనగానే పృథ్వీ మామూలుగా నా అపార్ట్మెంట్లో సెక్రటరీ అండి నేను, అండ్ మొత్తం ఫ్యామిలీస్ అంతా కిందకు వస్తారు. అది ఎలా వెళ్ళిందంటే లేడీస్లో దాసరి గారు చెప్పింది, 30 ఏళ్ళ నుంచి ఒక బంగారం లాంటి వ్యక్తి స్టిల్ ఇంకొక 100 ఏళ్ళైనా ఆయన అలాగే ఉంటాడు. సినిమా కన్నా ముందు వెళ్ళిపోయినండి ముందు. ఓకే ఓకే, ముందు లేడీ ఫ్యాన్స్. ఈ సినిమాలో బాబు మీకేంటి సార్ మీరు పెర్ఫార్మెన్స్ చేయకపోతే మీ ఒక ఎక్స్ప్రెషన్ తోటి మొత్తం కొట్టేస్తారండి అది. అవును, అవి బాగా లేడీస్ బాగా కనెక్ట్ అండి బాగా. ఎప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు రోజు, అవును ఏమండి ఎప్పుడండి సినిమా, మేము మళ్ళీ తులసి ఈ రేంజ్లో వాళ్ళు కాంబినేషన్లు వాళ్ళు మనకన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్. లేడీస్ ఫ్యామిలీస్ సార్కున్న స్ట్రెంగ్త్ అదే కదా మామూలుగా. బట్ అట్ ది సేమ్ టైం అంటే వెంకటేష్ గారు అని అంటే ఓన్లీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంటే ఫ్యామిలీస్ ఇవి ఒక ఇది, అదే కాకుండా ఆయన్ని బయటకు ఉన్న ఫిజిక్కి ఒక చిన్న యాక్షన్ టోన్ యాడ్ అయితే చాలా బాగుంటుంది అనేది ఈ కథకి సెట్ అయ్యి సెకండ్ హాఫ్ ఫైట్లు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను మీరు నమ్మరు సార్, డిటిఎస్ థియేటర్లో చూస్తూ ఇవి నేను తీసిన ఫైట్లేనా అనే డౌట్ లాగా అంత బాగా. అంటే మాకు మానిటర్ ముందు కూర్చుంటాం అప్పుడు చేసేటప్పుడు ఓకే, కానీ అన్ని మిక్సింగ్ గిక్సింగ్లు అన్నీ అయిన తర్వాత చూసుకుంటే నాకు చాలు, నేను ఈ సినిమా ఎలా ఉన్నా నేను ఆయన్ని బాగా చూపించుకున్నాను అంటే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనకి. అండ్ నువ్వు అన్నట్టు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కిక్తో యాక్ట్ చేసినప్పుడు నేను ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అవునంటే అరే నిజమే బాగా చేయొచ్చు మళ్ళీ యాక్షన్ అనేది బాగా, సిచ్యువేషన్ కూడా చాలా బాగా కుదిరింది ఆ సెకండ్ హాఫ్లో రెండు పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్. అవును, ఆ సినిమా ట్రైలర్ వేయగానే ముందు అక్కడే బాగా హై వచ్చింది. అవును సార్, చాలా మంది ఏదో మన స్మాల్ కామెడీ ఫిల్మ్ మీద చిన్న కామెడీ ఫిల్మ్ చేస్తున్నాం అనుకున్నారు, బట్ వన్స్ ఆ స్పాన్ ఉన్న యాక్షన్ చూస్తుగానే కొంచెం ఈ టైటిల్కి యాక్చువల్గా మెయిన్ ఇందులో యాక్షన్ కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అంటే ఒక మల్లీశ్వర్ లాగా లేకపోతే ఇంకోటో ఏదో చిన్న సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి. బట్ యాక్చువల్గా ట్రైలర్ చాలా బాగుంది, చాలా బాగుంది. అదంతా పక్కన పెడితే సార్ లాస్ట్లో బొబిల్ రాజ్ అది జస్ట్ ఆ రోజు ఏదో థాట్ వచ్చి పెట్టుకున్నాం. అంటే మేము అసలు ప్లాన్ చేయలేదు మామూలుగా అంటారంటే ఆ మ్యూజిక్, అంటే నాకు ఈ క్లైమాక్స్ ఫైట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక చిన్న మ్యూజిక్ కిక్ ఉంటే నాకు సార్ బాడీ లాంగ్వేజ్ ఎక్కడ అర్థం అంటే మ్యూజిక్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందుకని ఏదైనా మ్యూజిక్ పెడితే ఇంకొంచెం బాగా వస్తుందని అనుకుంటే ఆయన ఇచ్చిన బాడీ లాంగ్వేజ్
చాలా బాగా అనిపించింది. అంటే ఒకడు కొట్టిన తర్వాత అసలు ఎవరు చెప్పలేదు, అది కొట్టిన తర్వాత ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అసలు క్లైమాక్స్ ఏం చేస్తున్నావు ఏం చేస్తావు అనుకుంటావు నాకు తెలియలేదు. ఎందుకంటే నువ్వు ముందు నుంచి బల్పంపట్టి ఎక్కడన్నా రీమిక్స్ లాగా అనుకున్నావు కానీ బట్ మనం క్లైమాక్స్లో వాడుకొని నేను అసలు తెలియలేదు. ఆ రోజు నేను ప్రతి సెట్కి వెళ్ళాను క్లైమాక్స్ ఫైట్ చూద్దాం ఏం చేస్తారని చెప్పగానే అప్పుడు మారుతీ అన్నాడు బాబు ఫైట్ అయిన తర్వాత అది ఒక్కొక్క షాట్ ముందు ఇలా అనుకుంటున్నావు అంటే అంతే ఇమ్మీడియట్గా తెలిసిపోయింది ఓకే ఇది పాస్ అయిపోయి ముందు కొత్త ఫ్రెష్నెస్ వచ్చేసిందని. అండ్ ఇమ్మీడియట్గా నాకే ఆశ్చర్యంగా ముందు ఆ మ్యూజిక్ బీట్తోనే ఒక చిన్న ఎనర్జీ రావటం అండ్ అసలు మొత్తం బాగా సెట్ అయిపోయింది. ఆ ఫోటో కిక్ అదే ముందు ఏదన్నా వెంకటేష్ గారు స్క్రీన్ మీద నవ్వుతూ యాక్టివ్గా నమ్మి చేస్తున్నప్పుడు అసలు కథ సినిమా ఇవన్నీ పక్కన పెడితే నాకు హీరోని అంత అందంగా ఆయన చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అది మన ఈ బాబు బంగారంకి సూట్ అవ్వడం లక్కీగా టైటిల్ కూడా అది మీకు బాగా అంటే మీకు ఇండస్ట్రీలో బాబు అంటూ ఉంటారు అందరూ అంటే మీ మనస్తత్వానికి దగ్గరకు ఉండేసరికి కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది సార్. ఫస్ట్ అనగానే ఇమీడియట్గా ఓకే చేస్తాను. అవును బాబు బంగారం అనగానే అక్కడ ఒక చిన్న ప్లెజెంట్నెస్ అందరికి నచ్చేలాగా. సురేష్ బాబు గారు సార్ ఫోన్ చేసి కథ మీకు ఇంకా చెప్పలేదు టైటిల్ ఏమనుకున్నాం అమ్మా అన్నారు ఆయన. అనేసరికి ఇట్లా బాబు బంగారం అనుకున్నాను సార్ అన్న. ఓకే అని మళ్ళీ పెట్టేసి బాగుంది అదే టైటిల్ ఫిక్స్ చేసే మళ్ళీ నీకు ఆళ్ళీలు మారుస్తారేమో ఎవరి మాట వెనక అన్నారు ఆయన. నాకు ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పేసరికి ఇది అనిపించింది అన్నమాట. నువ్వేంటి ఇప్పుడు సినిమా నేను చేయటం సరే ఇప్పుడు ప్రతి సీన్లో నువ్వు ఉన్నావమ్మా నేను కొంచెం తక్కువే ఉన్నాను సినిమాలో. సో మా మారుతీని అడిగాను మారుతీ ఎవరమ్మా కొంచెం చెప్పు బట్ నిజంగా నీ క్యారెక్టర్ మాత్రం బత్తాయి బాబ్జీ సినిమా చూసిన తర్వాత అందరు మాత్రం నేను చాలా రోజులు ఇప్పుడు బత్తాయి బాబ్జీని పిలుస్తారు చాలా బాగా డిజైన్ చేశారు. బత్తాయి సో నేను తీసుకొని కాదు బత్తాయి నేను పిసుకను మీద డైలాగ్ ఉంది కదా కరెక్షన్ కరెక్షన్ నేను బాగుండవనా సరే పట్టుకొని చెప్పు. ఇది అంటే రోజు షూటింగ్స్ చేస్తుంటాను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రమోషన్ ఇప్పుడు ఒక సినిమా ఆడాక ఒకే మోసలో వెళ్ళదండి. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఎన్ని వేరే నాకంతా నేను పక్కకి నవ్వుకునేవాడి అది ఫాలో ఫాలో అనే వీడిని అనవసరంగా హీరోని చేశారు సార్ అంటే అది ఫోన్లే అటు అన్న ఆ సీన్స్ మొత్తం ఒక 100 వేరియేషన్లో చేయించారండి డైరెక్టర్ గారు. అసలు మేము ఇప్పుడు మేము చేస్తున్న సినిమాలు బయట సినిమాలు ఎక్కడైనా సరే ఒక హీరో ఇంత స్పోర్టివ్గా నేను చాలా ఇంటర్వ్యూ చెప్పానండి మన అసలు ఇంత ఇదిగా మా బాబు బంగారం అనేది ఇక్కడే తెలిసిపోతుందండి. అంటే ఆయన నాకు ఒకటి రెండు సార్లు అన్నారనమాట పృథ్వీ క్యారెక్టర్ బాగా బాగుండాలి అది బాగా లేపు అంటే మామూలుగా వేరే వాళ్ళు ఏంటంటే నేను ఎవరి కాళ్ళకి ఇది ఉంటుంది కదా బట్ అలా కాకుండా మీ క్యారెక్టర్ని లేపమని ఆయన ప్రత్యేకంగా బాగా చేద్దాం అది అని చెప్పి అట్లా అంటే మనం కథ లేకుండా మనం ఎన్ని చేసినా నవ్వరు అది పక్కన పెడితే ఆ ఫ్లోలోకి మీ క్యారెక్టర్ సెట్ అవ్వడం అంటే సెపరేట్ కామెడీ ట్రాక్ ఉంటాం వేరు బట్ నాకు ఎక్కడ నచ్చిందంటే సమ్ ఆఫ్ ద ఓల్డ్ క్లాసిక్ ఫిల్మ్స్ ఉంటాయి కథతో పాటు రిలేషన్స్ ఇప్పుడు హీరోయిన్ యూనో రిలేషన్షిప్ బావ అంటాం అవి ఇన్వాల్వ్ అవుతారు. సో అవి న్యాచురల్గా ఉంటాయి ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సో అలాంటిది దొరికినప్పుడు అది ఎంత ఉంటే బాగుంటుంది. అయ్యే చెప్పేటప్పుడు కూడా ఆయన 100 రకాలు ఇంప్రూవైజ్ చేయించేవారండి లొకేషన్లో అది కాదురా బాబ్జీ అది ఎందుకు అలా అని ఉంటుంది అంటే ఎందుకంటే నాకన్నా పెద్ద అందగాడు పైగా ఘర్షణ సినిమాలు వెంకటేశ్వరరావు ఇవన్నీ మారుతి గారు ఇంప్లిమెంటేషన్ అండి అన్నీ అంటే స్పాట్లో అంటే కామెడియన్స్ చూసినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా సార్ అంటే మామూలుగా డైలాగ్ పేపర్ నేను రాసుకున్నా ఒక ఎగ్జైట్మెంట్ వచ్చి అది పక్కన పెట్టేసి ఈయనకి అట్లాగే మన ముగ్గురు అనుకుని ఆ టెంపుల్లో సీన్ కూడా మీరు మీరు కొన్ని చెప్పేసరికి మనోడికి ఆయనకి కూడా కనెక్ట్ అయిపోయి ఏంటి ఆ పైనుంచి కింద చూసేస్తాను అట్లా హార్ట్లోకి తీసుకోకు హార్ట్లోకి తీసుకోకు అవన్నీ చాలా న్యాచురల్గా బాగా పండుని అనిపించింది. మ్యూజిక్ సాటిస్ఫాక్షన్ సార్ మీరు మ్యూజిక్ ఆనెస్ట్ చెప్పండి నువ్వు ఫస్ట్ మనం ఓకే చేసిన ట్యూనే ఇప్పుడు పెద్ద హిట్ అయింది మన నాకు మీరు విని నాకు ఫస్ట్ మెసేజ్ నైట్ 12 పెట్టారు సూపర్ హిట్ సాంగ్ అన్నారు
నేను నిజంగా ఇది అంత బాగుంటుందా అనే చిన్న డౌట్ ఉంది కానీ, బట్ యాక్చువల్గా వదిలిన తర్వాత అసలు అందరూ ఆ పాట మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్ మ్యూజిక్ క్రిటిక్స్ అందరూ అందరూ ఫోన్లు చేసి సార్ చాలా బాగా కొట్టారు సాంగ్, చాలా ఫ్రెష్గా ఉంది, కొత్తగా ఉంది, ఇది బీట్ కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలన్న ఇది వచ్చేసింది కిక్. మండపాలు అన్నింటిలో ఇప్పుడు ఆల్రెడీ వాడేస్తున్నారండి బయట, బాగా వెళ్ళిపోయిందండి అది మా సాంగ్ మలే వెళ్ళింది. ఎందుకంటే హీరో గారి మెంటాలిటీ కరెక్ట్గా ఉంది సాంగ్ అని ప్రతి ఒక్కళ్ళు అదే మాట మాట. అవునండి, మనం బయట రెస్టారెంట్లో కానీ ఆటోల్లో కానీ ఎక్కడ చూసినా అదే సాంగ్ అండి, రిపీట్ రిపీట్ అండి. లేదా ఆ పాట నేను చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో డ్యాన్స్ పాపం నిజంగా చాలా కష్టపడ్డారు, బట్ అసలు ఆ ఫీల్ రాని అది రానివ్వకుండా ఆడియన్ ఎంజాయ్ చేయాలని చెప్పి, అంటే అది స్టోరీతో పాటు వచ్చింది కాబట్టి అవునవును కావాలని స్టెప్ చేయకుండా అవునవును క్యారెక్టర్తో పాటు ఆ స్టెప్లు కూడా క్యూట్ క్యూట్ గా చాలా బాగా వేశారు సార్. చూద్దాం అంటే కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని కొన్ని కథలకి అనుకోకుండా పక్కన క్యారెక్టర్లు ఎలా మోల్డ్ అవుతాయో అలా కుదిరింది దీనికి అంతే. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా ఇప్పుడు చాలా మంది పోలీస్ ఫిల్మ్స్ చేశారు, బట్ మారుతి నాకు చెప్పగానే ముందు ఆ జాలి క్యారెక్టరైజేషన్ అనేది జాలి ఫస్ట్ టైం, అది కొంచెం ఫ్రెష్. జాలి పోలీస్ అనేది యాక్చువల్గా పోలీస్కి రిస్క్ ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ, బట్ యాక్చువల్గా మనం ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాం అంతే. అంటే ఒక ఆయనకున్న నేచర్ని ఆ జాలి అనేది కథకి అడాప్ట్ చేసుకుని ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉన్న పోలీసు అమ్మాయి కష్టం తీర్చడానికి ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యి యాక్షన్ మోడ్లోకి వెళ్ళాడు అనేది ఆ రెండు వేరియేషన్స్ సారు బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మెత్త మెత్తగా ఉండి అయ్యో 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 అంట కొట్టంగానే సారీ అని, ఆ ఫస్ట్ ఫైట్కి ఇంటర్వెల్ తర్వాత మారిన తర్వాత వచ్చిన ఆ ఫైట్కి అసలు ఆ వేరియేషన్స్ మాత్రం అల్టిమేట్. ఒక ఎక్స్ప్రెషన్ నా దగ్గర ఉంటుందండి, అది కాదు మీరు ఇది చేస్తున్నారంటే రే ఆయన కరుపరిస్తే అదేంటి అయిపోయి అదేంటి రౌద్రరాజు అదేంటి అది జాలేమి వీళ్ళు మీ దగ్గర నుంచి అక్కడి నుంచే చేంజ్ కదండి ఆ కళ్ళల్లో ఆ రౌద్రరాజు అయిపోయిందంట. అంటే సారా క్యారెక్టర్ని మనం చెప్పిన అది బ్రెయిన్లోకి ఎక్కించుకుని దాన్ని క్యారీ చేసిన విధానం డిటిఎస్ జరిగేటప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట ఈయన ఇక్కడ ఈ వేరియేషన్స్ ఇవి ఇచ్చారు ఇది ఇది ఇచ్చారని, అసలు కొన్ని కుదిరింది అంతే అది మన చేతుల్లో ఉండదు. బట్ ఆడియన్స్కి అయితే నేను అనుకునేది ఫుల్ మీల్ సార్. అంటే పర్టికులర్గా ఈ సినిమా ఈ లేడీస్ చూడాలి ఈ సినిమా పిల్లలు చూడాలి అలా కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అవుతుందని ఆ కాన్ఫిడెన్సే ఉంది. ప్రతి మారుతి గురించి ఒకటి చెప్పాలి అంటే ఇంత ఇంకో ఇంటర్వ్యూలో చెప్తాను ఈజ్ వెరీ కూల్ ఆన్ సెట్స్, అంటే అది అందరికి రాదు మారుతి చాలా కష్టం, ఎందుకంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు చాలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు యూ హ్యావ్ టు హ్యాండిల్ ద హోల్ థింగ్, బట్ యువర్ కూల్నెస్ విల్ ఆల్వేస్ టేక్ యూ టు మీలాంటి వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఎక్కువ టెన్షన్ అవ్వకుండా నేను టెన్షన్ అయినా లేదా ప్రొడక్షన్ దగ్గర కానీ లేదంటే కొన్ని విషయాల్లో నువ్వు లోపల ముందు చాలా కూల్గా ఉండటం చాలా ప్లస్, ఎందుకంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో దట్ ఈస్ కొందరు దగ్గరే ఉంటాయి కొందరు డైరెక్టర్స్, యూ హ్యావ్ దట్ క్వాలిటీ, సో ఆ క్వాలిటీ అలానే ఉంచుకుంది. లేదు సార్ నాకంటే అంటే భయపడే అవ్వో పనులు, మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇది చేసుకోవాలి అనేదే ఎక్కువ ఆలోచిస్తుండే, పోనీ ఇది నచ్చకపోతే నేనేంటంటే ఓపెన్గా ఉంటాను సార్ ఏదన్నా అది లక్కీగా మీతో ఏంటంటే నాకు ఆ డిస్కషన్ ఆ ఫ్రీనెస్ ఉంది, ఇది బాగాలేదు మారుతి అంటే ఓకే సార్ ఇంకొక ఆప్షను ఇది చేద్దాము సార్ అని మా ఇద్దరి మధ్యన. అంటే ఇది సినిమా అనేది కూడా ఒక టీం వర్క్ కదా, ఇట్స్ నాట్ అంటే ఈ ఒక్కొక్క మేబీ ఎలా ఉంటారో తెలీదు అసలు ఇది చేస్తే ఇలా చేయకూడదు ఏంటి ఇలా మారుస్తున్నారు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవో ఉంటుంటే, అలా కాకుండా మనం ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫస్ట్ నమ్మించగలిగితే బయట ఒప్పించగలుగుతా, నా పక్కన ఉన్న వాళ్ళని ఒప్పించలేనప్పుడు నా ఎడిటర్ కానీ నా టీంని ఒప్పించలేనప్పుడు నేను అందుకని ఆఫీస్ బాయ్ చెప్పినా వెంట ఎవరికైనా సరే గబుక్కుని ఏంటి బాగుందా బాగాలేదంట సార్ ఇది బాగాలేదు బాగాలేదంటే నేను ఇంకా ఆలోచించేసుకుంటాను, అందుకని ఆ భయంతో కానీ మీకు మంచి సినిమా తీయాలనే ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి అలా వెళ్ళేవాళ్ళం. బట్ అల్టిమేట్గా ఆ ప్రొడక్ట్ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది.
సార్ మీతో పాటు చాలామంది హీరోయిన్స్కి వచ్చారు కదా సార్, చాలామంది హీరోయిన్స్ టాప్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా అంటే ఈవెన్ చాలా ఆనందం, అంటే ఇట్స్ గుడ్ ఫీలింగ్, ఎందుకంటే మనతో ఫస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత అంత పెద్ద హీరోయిన్స్ అవటం నిజంగా వాళ్ళు అలా ఎదిగినప్పుడు చాలా. మొన్న ఎవరు అంటున్నారు సార్ అంటే ఖుష్బూ గారు, ఖుష్బూ, టబు, దివ్యభారతి, కట్రీనా కైఫ్ ఫస్ట్ ఫిల్మ్ నా తెలుగులో కానీ, శిల్పా శెట్టి, ప్రీతి జింతా ఉన్నారు. ఐ థింక్ ఓన్లీ 15 to 18 గర్ల్స్ వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ అసలు వాళ్ళు ఫస్ట్ చేసి వాళ్ళంత స్టార్స్. సో ఇప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయలేను అనుకో. అదే కానీ అసలు మీ చూసింగ్ అలా కరెక్ట్గా రేవతి గారు కూడా ఫస్ట్ ప్రేమ సినిమా, ప్రేమ అది ఫస్ట్ ఫిల్మ్ కాదు బట్ వన్ ఆఫ్ ది ఎర్లీ ఫిల్మ్స్. గౌతమి కూడా ఫస్ట్ ఫిల్మ్ శ్రీనివాస్ కళ్యాణ్. శ్రీనివాస్ కళ్యాణ్ చాలా హీరో, నేనే హీరో బ్రో.